దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వర్తమానాలు వింటున్న మీకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన వారం ఒక వర్తమానాన్ని మీరు విన్నారు. అదేమిటంటే, మనిషి ఎంతకాలం బ్రతికితే తృప్తి కలుగుద్ది, ఎంతకాలం ఉన్నా మనిషి ఇంకా బ్రతకాలనే ఆశ ఉంది. మానవుని ఆయుష్కాలం ఎంతంటే, మోషే గారు 90వ కీర్తన 10వ వచనంలో చెప్పారు, మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకు మించి బ్రతికిన ఆ బ్రతుకు ఆయాసమే, దుఃఖమే. ఎంతకాలం బ్రతకాలని ఆశపడతావు కానీ శక్తి లేదు నీకు, నీ పని నువ్వు చేసుకోలేవు, నీ బిడ్డలు నిన్ను చూడరు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళిపోవడం ఎంత గౌరవప్రదమైనదో. కనుకనే మనిషిని గురించి ఇంత ఆయుష్కాలం ఎలా బ్రతుకుతాడో కూడా నేను చెప్పాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలుకి ఇస్తూ ఆయన ఇలా రాశారు, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. నీవున్న దేశంలో, నీవున్న ఊరిలో, నీ ఇంటిలో నీ తల్లిని తండ్రిని సన్మానించు. ద్వితీయోపదేశకాండం 5:16లో కూడా అన్నారు, నీవు దీర్ఘాయుష్మంతుడవై క్షేమము కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నారు. ఎఫెసీ పత్రిక 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఈ రోజుల్లో ఈ మాటల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు. కనుక చాలామంది అర్ధాయుష్కులుగానే చనిపోతున్నారు. నేను చాలా విషయాలు గడిచిన వారం చెబుతూ వచ్చాను. ఇస్సాకు జీవితంలో తండ్రిని నా తండ్రి అని పిలిచాడు. 22వ అధ్యాయం 7వ వచనం ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. దేవుని దాసుడైన అబ్రహాం గారు తన కుమారుని బహుగా ప్రేమించాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహమా నీవు ప్రేమించు ఇస్సాకుని, నా కొరకు మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నేను చూపించబోయే ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు. ఎంతగా ప్రేమించిన తండ్రి, కొడుకు పెద్దవాడై పిల్లా పాపలతో తన ముందు తిరుగుతుంటే సంతోషించాలి
అనుకునేవాడు దేవుని మాటకు లోబడి తను తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద తను ఎక్కుతూ ఉండగా ఆ కుమారుడు ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి, తండ్రిని నానా అని పిలవలేని వారు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. అమ్మని అమ్మా అని పిలవలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున నాయనని నువ్వు ఆలోచన చేయి. తండ్రి ఎలా కష్టపడ్డాడో, ఎలా నీ కొరకు తను తాను త్యాగం చేసుకున్నాడో, అమ్మ కూడా అంతే. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 67వ వచనం చూస్తే ఇస్సాకు వివాహము దగ్గర తన తల్లిని కూడా ఇస్సాకు ప్రేమించాడు అనే మాట అక్కడ చూస్తాం. చదవండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. తను తల్లిని ప్రేమించాడు, భార్యను కూడా ప్రేమించాడు. ఒకరోజు ఒక యవనస్తుల కూడిక జరుగుతూ ఉండగా ఒక యవనస్తుడు లేచి నా ఎద్దకు వచ్చి అన్నాడు, అంకుల్ అంకుల్, ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకొని ప్రేమించాలా అని అడిగాడు. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ ఉన్నాను వాడు ఎదురుగా. ప్రభువా ఏం చెప్పాలో చెప్పు నాయన అంటుండగా దేవుడు నాకు ఈ వచనాన్ని జ్ఞాపకం చేశారు. నా హృదయంలో దేవుణ్ణి స్తుతించాను. ఒకసారి ఆదికాండం ఈ వచనం చూడు నాయన అన్నాను. అప్పుడు అతనికి ఆ మాట చెప్పింది ఏంటంటే అతడు పెళ్లి చేసుకొని భార్యను ప్రేమించాడు అని. యవనస్తులైన బిడ్డలారా, ఈ పిచ్చి మాటలు మానేయండి. ప్రేమ దోమ తల్లిదండ్రుల హృదయాలను గాయపరిచే ఈ కార్యాలు మానేసి దేవుని చిత్తానికి తలంచండి. మీ భవిష్యత్తు ఎంతగానో వృద్ధిల్లుద్ది. సరే, ఇస్సాకు ఎలా దీర్ఘాయుష్మంతుడయ్యాడో, ఎలా క్షేమంగా బ్రతికాడో, ఎలా మేలొచ్చిందో ఈ మూడు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇస్సాకు ఎలా దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందెను. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము 175 సంవత్సరాలు భూమి మీద జీవించారు. మరి ఇస్సాకు దీర్ఘాయుష్మంతుడు అంటారేంటి? చూడండి, ఆ మాట కూడా చెప్తాను. ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు బ్రతికిన సంవత్సరములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నుండి వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇస్సాకు కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇక్కడ తేడా చూడండి. తన తండ్రి 175 సంవత్సరాలు బ్రతికితే ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు తండ్రిని సన్మానించాడు, తల్లిని కూడా సన్మానించాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు.
చాలామందిని చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి ఈరోజు బెడ్ మీద ఉండి వారు పడే బాధ అంతా ఇంత కాదు. బిడ్డలారా, ఇప్పుడైనా నీ జీవితంలో నువ్వు కోల్పోయింది ఏమి లే. ప్రభువుకి క్షమాపణ చెప్పు, తల్లిదండ్రులకు క్షమాపణ వేడుకో, తిరిగి నీ ఆరోగ్యం నీకు ఇస్తాడు, తిరిగి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావు. కనుక ఇస్సాకు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. మరి క్షేమం ఎలా వచ్చింది అని మీరు అడగచ్చు. చూడండి, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను. తండ్రి చాలా ఆశీర్వదించబడినవాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను అనే మాట చూస్తాం. కానీ తండ్రి చనిపోయినాక ఇస్సాకును ఆయన విడిచిపెట్టలేదు. 100 అంతల ఆశీర్వాదం. తండ్రి చనిపోయినాక ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చుట్టూ శత్రువులు ఉన్నారు. తన తండ్రి తవ్వించిన బావులు శత్రువులు పూడ్చి చేస్తూ వచ్చారు. తన మీద చాలా అసూయ ఉంది. ఎంతమంది చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉన్నా దేవుడు తనను బట్టి, తన తండ్రిని బట్టి అద్భుతంగా ఆశీర్వదించి 100 అంతల ఫలం పొందేవాడుగా ఇస్సాకును దేవుడు చేశాడు. ఒకవేళ ఈరోజు నీకు ఏమి లేదనుకుంటున్నావేమో, దేవుడు నన్ను ఏమి ఆశీర్వదించలేదనుకుంటున్నావేమో, దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే, నువ్వు క్షేమంగా బ్రతకాలంటే, నలుగురిలో తలెత్తుకోవాలంటే, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవాలంటే, నీ ఉన్న పరిస్థితులను విడిచిపెట్టు, నీ వ్యసనాలను విడిచిపెట్టు. అమ్మా నాన్న చెబితే వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేసావు. నీకు తెలుసుగా ఎంత పాడు చేసావో. వాటన్నిటినీ తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడి వర్తమానాన్ని నీకోసమే చెప్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? దేవుని దీవెన నీకు కావాలా? 100 అంతల ఫలం కావాలా? 100 అంతల ఫలాన్ని దేవుడికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకు దీర్ఘాయుష్మంతుడయ్యాడని చూశాం, ఇస్సాకు క్షేమం కలిగింది అని చూశాం. మరి మేలేంటి? మేలంటే ఏంటి? ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కాను ఆమెయు మీ సహోదరుడు నాహోర్నకు పిల్లలను కనెను. 22వ వచనం. కెసేదు, హజో, పిల్దాషు, ఇద్లాపు, బెతుయేలు రిబ్కాను కనెను. ఒక కపురు వచ్చింది, ఇస్సాకు నీకు భార్య పుట్టిందయ్యా, బెతుయేలు ఇంట నీకు భార్య పుట్టింది. మేలేమిటి అంటే సొలోమోను గారిని అడగాలి. సామెతల గ్రంథం
18వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట రాశారు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మనం వివాహాల్లో వింటూ ఉంటాం, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నీ భార్య నీకు మేలు. చాలాసార్లు ఓ భర్తగా నీ భార్యను నువ్వు ఎలా అంచనా వేస్తున్నావంటే, ఒక వాషింగ్ మిషనో ఓ కుకింగ్ మిషనో నీ ఇంట్లో ఓ సర్వెంట్ అనుకుంటావు, కానీ ఆమె నీలో సగం. ఆమెను మోమాట పెట్టొద్దు, నిష్ఠూర పెట్టొద్దు, ఆమెను ప్రేమించు. దేవుడు అద్భుతంగా భార్యాభర్తలకు కొన్ని మాటలు చెప్పాడు. భర్తగా భార్యను ప్రేమించాలట, భార్య భర్తకు లోబడి ఉండాలట. ఈ రెండు మాటలు కనుక మీకు అర్థమైతే మీ కుటుంబం చిన్న పరలోకం అవుద్ది. కానీ ఎక్కడ అర్థం చేసుకుంటావు? నీ భార్యకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అది నీకు వచ్చినట్లు నువ్వు భావించాలి. సగం నీవు. కష్టాలు వచ్చినప్పుడు ఇరువురు కూడి పంచుకోవాలి, అప్పుడే ఆ సంసారం మేలుకరంగా ఉంటుంది. ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకునే దగ్గర నేను ఈ మాట అంటాను, ఇస్సాకుకు మేలు దొరికింది. మేలుకరమైన పరిస్థితుల గుండా దేవుడు ఇస్సాకు నడిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వారి యొక్క సంతానం ఎలా పుట్టారో, ఎలా విస్తరించారో మనందరికీ దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇస్సాకు దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణం తల్లిని తండ్రిని సన్మానించాడు. ఇస్సాకు క్షేమం కలగడానికి కారణం అమ్మని నాన్నని సన్మానించాడు. ఇస్సాకు మేలు కలగడానికి కారణం అమ్మని నాన్నని సన్మానించాడు. ఈరోజున దేవునికి భయపడుతున్నావా? తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? దేవునికి భయపడితే నీలో కూడా ఫలింపు ఉంటుంది. 128వ కీర్తన చక్కని మాటలు అందులో రాస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. నీవు దేవుని భయం కలిగి ఆయన మార్గంలో నడిస్తే నీకు కూడా నాలుగంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఒకటి, నీ చేతుల కష్టాన్ని నీవే అనుభవిస్తావు. నీ చేత్తో కష్టపడిన సొమ్ము ఇంకొకరు దోచుకోరు, వ్యసనాలకి ఖర్చు అవ్వవు. ఒకనొక దినాన నేను బాగా కష్టపడేవాడిని, ప్రభువుని ఎరగక మునుపు నాకు వచ్చే కష్టం, కష్టార్జితం, వ్యసనాలకి బానిసనై ఖర్చు పెట్టాను. నా భార్యకు కట్టుకోవడానికి చీరుండేది కాదు, నా బిడ్డ చినిగిపోయిన నిక్కర్లు వేసుకుని ఉండేవాడు, నాకు అదేమి సిగ్గుగా ఉండేది కాదు. నా వ్యసనాలు, నా అలవాట్లు నాకు మంచి అయినాయి. ఒకనొక దినాన నా ప్రభువుని నేను కలుసుకున్నాను. ఆయన నాతో మాట్లాడారు. ఆ రోజున నా చేతిని నా ప్రభు చేతికిచ్చాను. నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు, క్షేమకరమైన కుటుంబంగా చేశాడు. రెండవ మాట అంటాడు, నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లిగా ఉండును అంటాడు. ఫలించే ద్రాక్షవల్లి. నా భార్య అనేకులకు పట్టెడు అన్నం పెట్టేదిగా ఈరోజు దేవుడు సిద్ధపరిచాడు. ఫలింపు
ఎక్కడో ఉన్న వాళ్ళం. దేవుడు మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారన్నారు. పిల్లలు సమృద్ధి అయిన జీవితం జీవిస్తున్నారు. నాలుగవది అంటాడు, నీ పిల్లల పిల్లల్ని నీవు చూస్తావంటాడు. అంత గొప్ప ఆశీర్వాదం వస్తుందండి దేవునికి భయపడితే. తల్లిదండ్రులు సన్మానించి దేవునికి నువ్వు భయపడితే అంత గొప్ప ఆశీర్వాదం పొందుతావు. రేపో మాపో పరమ ఇస్సాకు అయినటువంటి దేవుడు సంఘమైన రిబ్కాను పరిగ్రహించి ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. నీకు తెలుసా యేసు ప్రభు దేవుడిగా భూమి మీదకి వచ్చాడని, నీవలే నావలే మానవుడయ్యాడని, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో నీకు తెలుసా? ప్రాణం పెట్టినంతగా మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమకు మనం ఏమియగలం? ఆయన అమూల్యమైన రక్తం నిన్ను నన్ను కడగడానికి ఇంకా ఇష్టపడుతుంది. మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? పెద్దలను గౌరవిస్తున్నామా? దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడితే, పెద్దలను సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు జీవిస్తావు. ప్రతి కుటుంబం నాలుగు పనులు చేయాలి. ఒకటి, దేవుణ్ణి నీ కుటుంబానికి కేంద్రంగా చేసుకోవాలి. చాలా ఇళ్ళు చూస్తుంటాం, ఆ ఇంటి గుమ్మం ముందు యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని ఉంటుంది. కానీ ఆధిపత్యం మాత్రం ఆయనది కాదు, ఆధిపత్యం నీదే. ప్రయోజనం ఏముంది? ఆయన లోపలికి రానివ్వడంలా ఆయన ఇంటి బయటే ఉండి తలుపు దాటుతూ ఉన్నాడు. మీరు తలుపు తీస్తే లోపలికి వస్తానంటున్నాడు. కనుక నీ ఇంటికి ఆయన కేంద్రంగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? రెండవది, ప్రతి కుటుంబం దేవునికి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయ సాయంకాలాలు కుటుంబ ప్రార్థనతో మీ కుటుంబాలు జీవించినట్లయితే నిజంగా మీరు వర్ధిల్లుతారు. ఇక మూడవ మాట, దైవ సేవకుని నీవు గౌరవించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించుడి. వారు ఎంత శ్రమ కష్టపడి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో దైవ సేవకుల్ని తోలనాడకండి, సన్మానించండి. ఆయన కూడా నీకు తండ్రే, ఆత్మీయమైన తండ్రి, ఆత్మీయంగా నిన్ను కన్నాడు. సేవకుని గౌరవించు. నాలుగవది, సంఘంలో స్థిరంగా ఉండు. నిన్ను ఏ తండ్రి కన్నాడో, ఎలా నువ్వు సంఘంలోకి వచ్చావో, ఏమి నేర్చుకున్నావో దానిలో నువ్వు స్థిరంగా ఉండు. నాకు ఉద్యోగం రాలేదనో, నాకు పెళ్ళి కాలేదనో, మా అమ్మ ఎందుకు చనిపోయింది అనో, దేవుడు ఉంటే ఇలా చేస్తాడా, ఈ సంఘం కాదు మరొక స్థలానికి వెళ్దామని నువ్వు వెళతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితి అంతే. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఆయన సమయం రాకుండా ఏది చేయడం, ఆయన సమయం వచ్చి నాకు ఏది ఆపడం, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, వాళ్ళేమి దేవుళ్ళు కాదు. ఈరోజు మిమ్మల్ని ప్రలోభ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యానుసారంగా లేకుండా ఏవేవో ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళ ముందు చూపిస్తూ మీకు మేలు జరుగుద్దని చెప్తున్నారు.
ఒకటి చెప్పన, ఏది చెయ్యాలన్నా దేవుడే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఆయన్ని విడిచి నువ్వెక్కడికి వెళ్ళినా నీ పరిస్థితి అంతే. ఆయనతో అంటుగట్టబడాలి, ఆయనలో మనం జీవించాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలామంది సేవకులు దుఃఖపడుతున్నారు. మిమ్మల్ని కన్నా మీ ఆత్మీయ తండ్రులు నువ్వు చేసే పనికి వాళ్ళు ఎంత అల్లాడుతున్నారండి. నమ్మండి మాట, వెళ్ళండి సంఘానికి, సేవకుని దుఃఖపరచొద్దు, అది మీ క్షేమమేం కాదు. దేవుడు తను పంపిన ప్రతినిధి సేవకుడంటే ఆయన్ని ప్రేమించి నమ్మకంగా దేవునికి భయపడి సంఘములో నిలిచి ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అద్భుతంగా జీవిస్తాడు. ఆయన మాటలు విన్న నీవు ఈరోజైనా క్షేమం కలగాలంటే, మేలుకరంగా ఉండాలంటే దేవుని దగ్గరికి రా. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, ఈ 2వ భాగంలో ఇస్సాకు ఎలా దీర్ఘాయుష్మంతుడయ్యాడో, ఎలా క్షేమం పొందాడో, ఎలా మేలు జరిగిందో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలు ఆ రీతిగా ఆశీర్వదించబడినట్లు మీ కృపను వారికి మెండుగా అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని సంఘం ప్రార్థనా మందిరం మధురా నగరంలో పసుపు తోట ఫస్ట్ లైన్ ఉంది. అక్కడ ప్రతి ప్రభు దినాన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ప్రభు బల్లుంటుంది కనుక ఎక్కడికి వెళ్ళని వారు ప్రభు సన్నిధానానికి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఉండవల్లి, రామవరపాడు, జక్కంపూడి, గుంటూరులో ఉంటున్న మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. మా ఫోన్ నెంబర్ 9010716564. మీ ప్రార్థనా అవసరతలకు ఈ నెంబర్కు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రతి నెల 2వ శనివారం 2nd Saturday ఉదయకాలం 10 నుండి సాయంకాలం 4 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆయా ప్రాంతాల నుండి బిడ్డలు వస్తున్నారు. మీ కొరకు, మీ అవసరతల కొరకు దేవుని సేవకునిగా సంఘముతో కలిసి ప్రార్థన చేస్తాం. ప్రతి అవసరత దేవుడు తీర్చునట్లు ప్రార్థన చేద్దాం. మనం కలిసి సహవాసంలో కొనసాగుదాం. అవకాశం ఉన్నవారందరూ సంఘానికి వచ్చి మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.